ప్రమాదం నడుస్తోంది. ఈ రోజు అయితే ఎగ్జామ్ ఉంది. సో స్టూడెంట్స్ అయితే కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటిది రెండు మూడు రోజుల నుంచి మనం అయితే చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఉన్నారు నిరుద్యోగ జేసీ చైర్మన్ అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయన. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం నిరుద్యోగ నిరుద్యోగులే అసంతృప్తిగా ఉన్నారు గవర్నమెంట్ మీద అండ్ వాళ్ళు ఇల్లుగొండి చేస్తూ ఒక మూడు రోజుల నుంచి సూపర్ ఎగ్జామ్ జీవో 29 రద్దు చేయాలి అని కనీసం మీరు మాట్లాడలేదు వాళ్ళు అనేది ప్రధానంగా ఎందుకంటే జీవో 29 పైన కావాలని చెప్పి విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రధానంగా దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పాత్ర ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మేము వాళ్ళు వాళ్ళ హయాంలో పరీక్షలు సక్రమంగా పెట్టలేదు. గ్రూప్ వన్ని వాళ్ళు రెండు సార్లు పెట్టి ఒకసారి లీకేజీలతో ఒకసారి భద్రతా ప్రమాణాలు పాటించకుండా దొడ్డిదారులు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ప్రిలిమ్స్ పరీక్ష పెట్టింది, ఎటువంటి లోపాలు లేకుండా పెట్టింది, అనేక భద్రతా ప్రమాణాలు తీసుకున్నది. అదేవిధంగా వాళ్ళకి చేత కానీ మాకు చేత అయింది కాబట్టి దీన్ని ఏదో రకంగా ఆపే ప్రయత్నం చేయాలి. అంటే ఏం చేయాలి, ఈ గ్రూప్ వన్ వాస్తవంగా మేము పెట్టినటువంటి గ్రూప్ వన్ జీవో 29 అనేది ఒక సవరణ మాత్రమే. 55ని మేము మార్చలేదు. 55లో బీ క్లాజ్ అనే దాంట్లో 29ని చేర్చడం జరిగింది. ఎందుకు చేర్చడం జరిగింది, పరీక్ష రాయబోయే నిరుద్యోగుల ప్రయోజనం కోసం. ఎందుకు ప్రయోజనం అంటే 55 జీవో అనేది కోర్టులో నిలవదు. అప్పటికే హైకోర్టులో చాలామంది అభ్యర్థులు ఈ జీవోతో ఎట్లా మీరు నోటిఫికేషన్ ఇస్తారు, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘిస్తుంది 55 అని చెప్పి కోర్టులో వేస్తే హైకోర్టు బెంచ్ మీదకు వచ్చి విచారణకు వచ్చేలోపు అప్పుడే ఏం టీజీపీఎస్ అప్పుడున్నట్టు టీఎస్పీఎస్సీకి ఏం చెప్పింది హైకోర్టు జడ్జిలు ఏం చెప్పారంటే మేము తీర్పు ఇచ్చేదాకా మీరు ఫలితాలు విడుదల చేయొద్దని చెప్పింది. ఈలోపు చాలామంది బయోమెట్రిక్ పాటించలేదని చెప్పేసి భద్రతా లోపాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు పోతే హైకోర్టు నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పేసి రద్దు చేయమనేసరికి ఆ జడ్జిమెంట్ అక్కడితో ఆగిపోయింది. కానీ వాస్తవంగా ఏంది, రిజర్వేషన్లు అనేవి ప్రిలిమ్స్ అంటే వడపోత దశలో స్క్రీనింగ్ దశలో ఉండవని చెప్పి సుప్రీంకోర్టు 2009లో తీర్పు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించే దాదాపు 19 రాష్ట్రాలు నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే విధంగా మా జీవో 55 లాగా కాకుండా 29 జీవో 29 అమలు చేస్తున్నాయి 19 రాష్ట్రాల్లో. నరేంద్ర మోడీ బండి సంజయ్ గారికి అవగాహన లేదు. గుజరాత్లో అమలవుతుంది 29, మా ఉత్తరప్రదేశ్లో అమలవుతుంది, కర్ణాటక కేరళ తమిళనాడు 19 రాష్ట్రాల్లో అమలవుతుంది. అయితే వీళ్ళు కేసీఆర్ గారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు అయ్యేసరికి ఏం చేయాలి అర్థం కాక తిరిగి నోటిఫికేషన్ ఇవ్వకుండా పంతానికి పోయి నిరుద్యోగుల జీవితాలు ఆడుకోవడం కోసం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ అంటే సగం పుణ్యకాలం కాస్త కూడా కలిగిపోతుంది. యువకులైన వాళ్ళు ముసలోళ్ళు అవుతారు కాబట్టి తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ఏంటి న్యాయపరమైన చిక్కులు ఏందని ఆలోచన చేస్తే 55 జీవో వల్ల సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి ఉన్నది. దానికి నిలవదు, కోర్టు కోర్టులో పోతే కొట్టివేయబడుతుంది. కాబట్టి పరీక్ష పెట్టి ఉద్యోగాలు ఇచ్చే విధంగా జీవో ఉండాలంటే ప్రమాణం 29 అని అధికారులందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పరిశీలించిన తర్వాత 29 చెప్తే సవరణ చేసి పెట్టడం జరిగింది. దీనివల్ల 29 వల్ల ఏంది, ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో పోయిన అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులు వాళ్ళ ప్రతిభ ఆధారంగా మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో పోతే వాళ్ళని జనరల్ కేటగిరీ లేదా ఓపెన్ కేటగిరీ కింద పరిగణిస్తారు. అదేవిధంగా మిగతా ఉద్యోగాలు రిజర్వేషన్ వర్గాల వాళ్ళకి అట్లనే ఉంటాయి 55 లాగానే. ఒకవేళ మరి ఆ రిజర్వేషన్ మల్టీ జోన్లు ఉన్నాయి, జోనల్ వ్యవస్థ ఉంది, ఆ జోనల్లో రిజర్వేషన్ అభ్యర్థులు బీసీఏ అభ్యర్థులు ఉంటారు, అందులో అమ్మాయిలు ఉండరు. బీసీ అంటే రజక మంగళి ఈ సామాజిక వర్గాల అమ్మాయిలు చదువులకు ఒకవేళ చదువుకుంటే పర్వాలేదు, ఒకవేళ లేకపోతే వాళ్ళు అట్లాంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలనే దృక్పథంతో మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే అందుకే ఎవరైతే కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదనపు వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావడం జరిగింది. తర్వాత అట్లా తీసుకురాకపోతే ఏమవుతుందంటే ఆ ఉద్యోగాలు అట్లనే ఆగిపోతాయి. మనం వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి, వచ్చే సంవత్సరానికి వచ్చే సంవత్సరం ఆగి నోటిఫికేషన్తో వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడున్న వాళ్ళతోనే భర్తీ చేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో పరీక్ష పెడితే ఇది కావాలని చెప్పేసి తెలవక సోయి లేకుండా బండి సంజయ్ అదేవిధంగా కావాలని చెప్పి కుట్రతో వెబ్సైట్లో ఎందుకు బహిరంగ అందరికీ విడుదల చేశారు. ఆగస్టు 7వ తారీఖునే టీజీపీఎస్సీ మహేందర్ రెడ్డి సభ్యులందరూ కూడా ఎవరైతే కేటీఆర్ పేపర్ ఇప్పుడుందో లేదు అందరూ సర్క్యులేట్ చేశారు. ఏంది ఉంది, మా దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉంది, ప్రభుత్వం సర్క్యులేట్ చేసింది, క్లియర్గా ఉంది, జీవో ఉన్నది, నేను చూపిస్తాను, నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. అది దాపరికంగా దొంగతనం కాదు, పారదర్శకంగా ఉంది. టీజీపీఎస్సీ కూడా స్పష్టంగా ఆగస్టు 7వ తారీఖు వాళ్ళ పత్రికలో కేటీఆర్ పత్రికలోనే ఇంటర్వ్యూ వచ్చింది. ఎటువంటి ఇప్పుడు ఎందుకు ప్రతిసారి దానికి అవసరం లేదమ్మా, ఉన్నది
మా దగ్గర ఎక్కడికి పోయి ఒకసారి తీసిన అభ్యర్థులందరికీ కూడా అనుమానాలు నివృత్తి చేయడం కోసం ఆ రోజు టీజీపీఎస్ చెప్పింది వెబ్సైట్ లో పెట్టింది అది పెద్ద నేరం కాదు 55 రద్దు అయితే నేను తప్పు చేశా అనుకో రద్దు చేయలేదు 55 ని కొనసాగిస్తూ 55 లో ఉన్నటువంటి బి క్లాజ్ ను కొంచెం సవరించి 29 అని పెట్టను అంతే అది దానికి దేని కోసం పెట్టను కోర్టులో కొట్టుబడి పోకుండా జాగర్తగా ఎవడైనా కోర్టుకు పోతే ఈ 55 కొట్టుబడి అడిగేవాళ్ళు ఎవడు అడిగేదేవుడు మీరు అశోక్ నగర్ లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఎందుకు ఉద్యమం రాలే ఉద్యమాలనే ఉస్మాన్ యూనివర్సిటీలో వస్తే ఎందుకు రాలేదు చదువుకున్నారు అందరు మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికి కూడా చదువుకునే వాళ్ళు ఇప్పుడు చదువుకునే వాడికి మేము చెప్పగలం చదవకుండా ప్రిపేర్ కాకుండా అర్హత సాధించకుండా ఈ ఎగ్జామ్ వాయిదా పడాలి నాకు దక్కన ఉద్యోగం వేరే వాడికి తగ్గొద్దు తగ్గొద్దు కాబట్టి నేనే నాకు రావాలి ఉద్యోగం నేను అర్హత సాధించాలి కాబట్టి ఎవరికి ఉద్యోగం రావద్దు అనే ఉద్దేశంతో చాలామంది అక్కడ పోరాటం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అది ఆరోగ్యకరమైనది కాదు పోటీ పరీక్ష అంటే 3 లక్షల మంది హాజరయ్యారు ఇక్కడ 3 లక్షల మందిలో అర్హత సాధించింది ఎంతమంది 31,363 మంది ఈ 31,363 మందిలో 563 ఉద్యోగాలే ఉన్నాయి 563 ఉద్యోగాలకు ఎంతమంది సీరియస్గా చదువుతారు వాస్తవంగా ఎప్పుడు పడితే ఎప్పుడు పెట్టినా ఎగ్జామ్ రాసేవాళ్ళు 2,000 మందే ఉంటారు ఈ 2,000 మందిలో 563 ఉద్యోగాలు వస్తాయి కాబట్టి రాక 13 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద నోటిఫికేషన్ 563 ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే జీవో కొట్టుకుపోయే జీవో మంచిదా అసలు రద్దు ఎగ్జామ్ రాయకుండా రద్దు అయ్యే జీవో మంచిదా చెప్పిన ఎన్నిసార్లు చెప్పాలా అక్కడ ఎవరు కూడా 10 మంది 15 మంది పేడ ఆర్తిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అర్హత ఇవ్వడం తీయండి ఆడ కొట్టగోతే అక్షరమ్మకుండదు ఆల్ టికెట్లు చూపిమనండి వాళ్ళని ఎగ్జామ్ రాయలేదు అర్హత సాధించలేదు అర్హత సాధించిన వాళ్ళే వీళ్ళు చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం గ్రూప్ వన్ కొలువులు సాధించాలని కష్టపడి లైబ్రరీలో చదువుతున్నారు వాళ్ళని చెడగొట్టే ప్రక్రియ అంటే వాళ్ళు జడగొడుతూ వాళ్ళు జడిపోతూ వేరే వాళ్ళని జడగొట్టే ప్రక్రియ చేస్తున్నారు అందుకే నిరుద్యోగం చేసి ఇట్లాంటి వాటిలో సపోర్ట్ చేయదు ఎందుకంటే ఏమైనా అవినీతి జరిగిందా పోరాటం ఎప్పుడు జరగాల గ్రూప్ వన్ ప్రిలిం పరీక్షలు ఏమైనా భారీ ఎత్తున అవకతవకలు జరిగితే దొడ్డిదారులు అభ్యర్థులు వస్తే రాసిన అభ్యర్థుల కన్నా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు చూపిస్తే అప్పుడు అవినీతి జరిగితే పెద్ద ఎత్తున పోరాటం చేయాలా మేము అప్పుడు మేము చేసిన పోరాటం ఏంది లీకేజీలు అయినాయి లీకేజీలు అయితే తప్పది దొడ్డిదారుల ఉద్యోగాలు ఇచ్చే కట్టబెట్టే ప్రయత్నం చేశారు బయోమెట్రిక్ వాళ్ళేదంటే అర్థమైంది వేలి ముద్రలు తీసుకోకుండా పరీక్ష పెట్టడం అని అంటే తప్పు కదా అది అదేవిధంగా వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య కన్నా తుదికి విడుదల చేసిన తర్వాత అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ప్రకటించారు హాజరు సంఖ్యను ఎట్లా అయింది అంటే పొంతం లేని విధంగా సమాధానం చెప్పారు కాబట్టి అట్లాంటి విషయాల్లో పోరాటం అందుకే ఎన్నుకున్నాం కాబట్టి పారదర్శకంగా ఎటువంటి లోపాలు లేకుండా చిక్కులు లేకుండా గ్రూప్ వన్ పరీక్ష పెట్టినాం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారమే ఇప్పుడు మేము పరీక్ష పెడతాం ఈ మేమే కాదు 19 రాష్ట్రాల్లో పరీక్ష పెడతాం అయితే వీళ్ళు ఏమంటారంటే 2024 మే 1 తారీఖు దీపేంద్ర యాదవ్ వర్సెస్ మధ్యప్రదేశ్ స్టేట్ ఒక స్టేట్ జడ్జిమెంట్ వచ్చింది అక్కడ హైకోర్టు ఇచ్చింది ఏమని ఇచ్చింది హైకోర్టు స్క్రీనింగ్ దశలో కూడా రిజర్వేషన్లు ఉండాలని చెప్పింది మొన్న ఈ మధ్య అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఫిబ్రవరిలో వచ్చింది అంటే ఫిబ్రవరిలో వచ్చిన నోటిఫికేషన్కి మేలో 1 తారీఖు వచ్చిన నోటిఫికేషన్ జడ్జిమెంట్ని అనువర్తింపజేయాలి అనుసరించలేము దాన్ని ఎందుకంటే తప్పు ఇది మళ్ళీ ఇంకోటి కోర్టుకు పోతే ఇది గతంలో వచ్చింది కదా జడ్జిమెంట్ ఇప్పుడు వచ్చింది కదా నువ్వు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎటు చూసినా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మేము ఆ జడ్జిమెంట్ని పరిగణలోకి తీసుకోలేదు ఎందుకంటే పరీక్ష పరీక్ష ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ఏంటంటే కాలికేసి తేలికేసి ఓడుగుండికి మోకాడికి మోకాలికి ముడిపెట్టి ఈ పరీక్ష జరగకుండా చూడదామని చాలామంది ప్రయత్నం చేశారు డిఎస్సీ అప్పుడు కూడా హైకోర్టులో అభ్యర్థులు పోయారు దాదాపు 2,78,000 మంది దరఖాస్తు చేసుకుంటే ఎగ్జామ్కి 2,46,47,000 మంది 50 మంది ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు వీళ్ళు కోర్టుకు పోయేటప్పుడు కాబట్టి డిఎస్సీ విషయం అంటే నిరుద్యోగ తప్పు అది తప్పు వాదన అది వాళ్ళు బీఆర్ఎస్ అది ఎవడైతే మాట్లాడుతుండో అది రాజకీయం వాడు బీఆర్ఎస్ మొత్తంలో ఉన్నాడు అంటే బీఆర్ఎస్ లాగా నిరుద్యోగ నాగం చేయాలా పరీక్షలు పెట్టకుండా ఏ పరీక్ష సక్రమంగా పెట్టారు వాళ్ళు గ్రూప్ 1 పెట్టలేదు గ్రూప్ 2 పెట్టలేదు అన్ని ఉద్యోగాలు పోటీ పరీక్షలు పెట్టకుండా ఉద్యోగాలు అమ్ముకున్నారు వాళ్ళు ఇదే వేదిక నేను పోరాటం చేస్తే 40 కేసులు మా మీద పెట్టారు ఈరోజు ఏ నిరుద్యోగం మీద కేసు పెట్టినా మేము కేసు పెట్టకుండా సున్నితంగా వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఆ ఉచ్చులో వీళ్ళు పడుతున్నారు వీళ్ళు చెడిపోయిన వాళ్ళు కాకుండా చదువుకునే వాళ్ళు జడగొడుతున్నారని చెప్పి వాళ్ళని ఏమనుకోండి సిఐ కూడా లాఠీ చార్జ్ జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి సిఐని కూడా బదిలీ చేసిన మేము ఇంత పారదర్శకంగా పరీక్షలు పెట్టాలి ఉద్యోగాలు ఇవ్వాలి మళ్ళీ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఖాళీలు ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే సంకల్పంతో మేము పోతుంటే కాళ్ళల్లో కట్టె పెడుతున్నారు కేటీఆర్ లాంటి వాళ్ళు వాళ్ళు చేయని పని మేం చేసి చూపిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు పరీక్షలు పరీక్షా కేంద్రాల దగ్గర 163
అవును ఎందుకు పెట్టాలంటే భద్రత ఎక్కడైనా ఏ ఎగ్జామ్ పెట్టేటప్పుడు కూడా వేరే వాళ్ళని పోనీయరు ఇప్పుడే కాదు ఏ ఎగ్జామ్ ఇట్లాంటి ప్రాధాన్యమైన పరీక్షలు పెట్టేటప్పుడు ఎవరిని కూడా పోనీయరు జాగ్రత్త ముందే చెప్తారు 2 గంటల ముందే రమ్మంటారు 2 గంటలకు ఎగ్జామ్ అయితే 12:30 గంటలకి హాల్ టికెట్ క్లాస్లోకి తరగతి గదిలోకి రమ్మంటున్నారు కాబట్టి ఇందులో ఇక్కడ మోసం గాని దగ గాని అంతా పారదర్శక దమ్ముంటే రమ్మనండి ఎవడు వస్తాడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా నేను జీవో 55 తీసుకొస్తా సవరించిన రెచ్చగొట్టం కాదు వాస్తవం నేను మాట్లాడుతాను అందుకే రాలేరు కాబట్టి వాడికి ఏంది రాజకీయ లబ్ధి కావాలా బండి సంజయ్కి ఏంది కేంద్ర మంత్రి నుండి సోయి లేకుండా వాళ్ళ రాష్ట్రాల అమలయ్యే జీవో అని కూడా తెలుసుకోకుండా వచ్చి ధర్నాలో మంత్రి అని మంత్రి వచ్చి ధర్నాలో పాల్గొంటాడు ఎక్కడన్నా విద్యార్థి తెలుసుకోవాలి ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి స్టేట్మెంట్ చేయాలి స్టేట్మెంట్ ఇవ్వాలి న్యాయం చేయమను అయ్యా వాళ్ళ రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్రలో భాగస్వామ్య పక్షాల్లో కర్ణాటక కేరళలో అమలైతున్న జీవోని ఇక్కడెట్ట కాదంటావు నువ్వు అసలు సుప్రీంకోర్టు తీర్పు అసలు కోర్టు ధిక్కరణ అవుతుంది ఎవడైనా అసలు వీళ్ళందరి మీద వాస్తవంగా మాట్లాడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా అది కోర్టు ధిక్కరణ కాబట్టి ఇప్పుడు నేను ఏమంటానంటే ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 సవరణ చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పరీక్ష పెడుతుంది ఒకవేళ ఈ రోజు ఏ జడ్జిమెంట్ వస్తుందో సుప్రీంకోర్టే కదా ఈ రోజు జడ్జిమెంట్ ఏది వస్తే అదే అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరిగణలోకి తీసుకోవాలి ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మధ్యప్రదేశ్ జడ్జిమెంటు ఆ జడ్జిమెంట్ అందుకే మేమేం చేసిన మధ్యప్రదేశ్ జడ్జిమెంట్ రాగలోనే అరే మధ్యప్రదేశ్ జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మనకు ఆధారం ఉంది యా రిజర్వేషన్లని సమర్థిస్తూ మధ్యప్రదేశ్ జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మొన్న యాక్చువల్లీ ఈ నెలలో జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది ఆ నోటిఫికేషన్లు ఏం పెట్టినా మేము 55 పెట్టినా ఎందుకు పెట్టు రిజర్వేషన్లు ఆ మధ్యప్రదేశ్ జడ్జిమెంట్ని పెట్టుకొని పెట్టినాం మళ్ళీ సుప్రీంకోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే దాన్ని అనుగుణంగానే జీవో సవరించాలి మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ పరీక్ష పెట్టాలి కాబట్టి పారదర్శకంగా ఉన్నాం దొడ్డిదారులుగా చదువుకునే వాడికి నమ్మకం కలిగించే విధంగా ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా సరైన సమయంలో పారదర్శకంగా వేగవంతంగా పరీక్ష పెట్టి ఉద్యోగాలు ఇస్తారు అందుకే మొన్న ఎల్బీ స్టేడియంలో చూడండి డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళ చిరకాల వాంఛ నెరవేరేసరికి వాళ్ళ కళ్ళల్లో ఆనందం మొదలైంది అరే మేము ఎన్ని పోరాటాలండి ఇక్కడ అరే మేము ముందే వింత పత్రాలు ఇస్తే ఎవడు తీసుకోడా ఇగో ఈ లోపం ఉంది మంత్రులారా కలవడం వాళ్ళు కలవరా ముఖ్యమంత్రి కలవడా ఎవడుగా మేము అప్పటికి కూడా మొన్న గ్రూప్ 2 విషయంలో దీన్ని రెండు సార్లు మీరు కూడా మర్చిపోయారు ఆగస్టులోనే డిఎస్సీ వాయిదా వేయాలి గ్రూప్ 2 వాయిదా వేయాలి గ్రూప్ 1 జీవో 29 విషయం అని చెప్తే మేము అన్ని కూడా ఆలోచన చేసి అభ్యర్థులు 2 సార్లు అక్కడ టూరిజం ప్లాజాలో పిలిచి వాళ్ళకి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసినాం ఎన్నిసార్లు చేస్తారు నివృత్తి చదువుకోవద్దు అసలు వాళ్ళు రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇలా అందరినీ చదువుకునే వాళ్ళు చెడగొట్టేది అంటే ఎట్లుందండి ఇది కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టేట్టుంది అంటే చదువుకోనోడు చదువుకునే వాళ్ళు లైబ్రరీలో పుస్తకాలు పట్టి చదువుకుంటుంటే రేపు ఎగ్జామ్ కోసం సన్నద్ధం అవుతుంటే వాడిని చెడగొట్టి వాడిని అయోమయపరిచి గందరగోళపరిచి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ యొక్క దురాశ అనేది పనికిరాదు నువ్వు చదువుకో రేపు వచ్చే నోటిఫికేషన్ కోసం బాగా కష్టపడి చదువు ఎవరు వద్దాం లేదు పారదర్శకంగా భర్తీ చేస్తున్నాం ఉద్యోగాలు కాబట్టి కష్టపడి చదివే వాడికే తెలంగాణలో ఉద్యోగం వచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు కోర్టు తీర్పులు న్యాయపరమైన చిక్కులు రాకుండా వివాదాలు రాకుండా నోటిఫికేషన్లు ఇస్తున్నారు ఇవాళ జడ్జిమెంట్ ఏదొస్తే రద్దు చేయమంటే తప్పకుండా ప్రభుత్వం కోర్టులు కోర్టు జడ్జిమెంట్ అమలు చేయాల్సిందే రద్దు చేస్తే మాకేమొచ్చింది నష్టం చెప్పండి పారదర్శకంగా పరీక్ష పెట్టడం తొందరగా వేగవంతంగా కొలువులు ఇచ్చి వాళ్ళని ఉద్యోగాలు పంపించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మంచి పని చేసేటప్పుడు ఇట్లాంటి కొన్ని చిల్లర వ్యవహారాలు గాళ్ళు చిల్లరగాళ్ళు వచ్చి అడ్డుపడుతుంటారు అడ్డుపడినా పర్వాలేదు రేపు నిరుద్యోగులు ఈరోజు ఉన్నారు కదా గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించిన వాళ్ళు వాళ్ళే చెప్తారు వాళ్ళ పరిస్థితి ఏంది ఎట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ఏ విధంగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి జాబితా కూడా మేము పెడతాం ఏ రిజర్వేషన్లో వచ్చారో ఎట్లొచ్చారో ఓపెన్లో వస్తే వీళ్ళ రిజర్వేషన్ వాళ్ళ ఓపెన్లో వస్తే వాళ్ళ ఓపెన్లో తీసుకున్నామా రిజర్వేషన్లో తీసుకున్నది అన్నీ కూడా పారదర్శకంగా పెడతాం మేమే దొడ్డిదారులు పెట్టాం వాళ్ళు గతంలో ఏం చేశారు అట్లా గంటా చక్రపాణి ఉన్నప్పుడే గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు పెట్టారు రాత పరీక్షలో అత్యధిక మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేశారు అంటే ఏంది రాత పరీక్షలో వచ్చిన వాడికి ఇంటర్వ్యూ రావా అంటే ఆ ఉద్యోగాల్లో ప్రాధాన్యమైన ఉద్యోగాలు వాళ్ళు చదువుకున్న వాళ్ళకి దక్కకుండా ఇంటర్వ్యూలో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్న వాళ్ళకి ఇస్తే నేనే పోయి గొడవ చేసినాడు ధర్నా చేస్తే భయపడింది నా తప్పు కాదు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు చేసిన తప్పు మేము సవరిస్తామని చెప్పి మళ్ళీ లిస్ట్ మార్చారు ఎవరికైతే రాత పరీక్షలు వచ్చినాయో మళ్ళీ వాళ్ళకే ఇంటర్వ్యూలో కూడా మార్కులు కడితే ఎక్కువ మార్కులు వస్తే అట్లాంటి వాళ్ళకే ప్రాధాన్య పోస్టులు వచ్చినాయి కాబట్టి మేము ఇక్కడ కాపలా మనుషులుగా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు దొడ్డిదారులో భర్తీ చేసుకున్నట్టు రాయనోళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టు మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం చేసినట్టు ఎల్లకాలం మేమే అధికారంలో ఉంటాం మేము చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు రావాలా వాళ్ళు మాకు అధికారులు మాకు అనుకూలంగా పనిచేయాలనే దూరదృష్టితో వాళ్ళ ఆలోచనతో అనాలోచితమైన ఆలోచనతో ఆ విధంగా పోయారు కానీ ప్రజలు తీర్పు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది
ఏ నిరుద్యోగుల చేతులతో అధికారానికి వచ్చినామో ఆ నిరుద్యోగులు చదువుకోనే నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభం మీ నాయకుడు రాహుల్ గాంధీ యాక్చువల్లీ ఒక ప్రామిస్ చేశారు కదా ఉద్యోగాలు ఇస్తామని ఇక్కడ కొంత రచ్చ క్రియేట్ అయ్యింది కాబట్టి ఆయనతో మాట్లాడారు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టారు నిన్న ప్రీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పెట్టారు మేము తీసుకొస్తాం రాహుల్ గాంధీ గారిని ఓయుకు తీసుకొస్తాం కృతజ్ఞతా సభ ఆ డిసెంబర్ 9వ తారీఖు అనుకుంటున్నాం మేము ఇన్ని ఉద్యోగాలు దాదాపు ఇప్పుడు కేసీఆర్కు చేతగాని ఉద్యోగాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భర్తీ చేసిండు కాబట్టి ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి రేవంత్ రెడ్డికి మరి రాహుల్ గాంధీ కృతజ్ఞత సభని ఇదే 8 సార్లు దగ్గర పెట్టబోతున్నాం నా డిసెంబర్ 9వ తారీఖున కాబట్టి తప్పకుండా నిరుద్యోగులు అందరూ వస్తారు ఈ గ్రూప్ 1 అభ్యర్థులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళు అప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడతారు ఏం జరుగుతుంది ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన 10 ఏళ్ళు ఇక్కడ ఎన్ని పోరాటాలు దిష్టి బొమ్మలు దాదాపు 300 దిష్టి బొమ్మలు ఇక్కడ కాల్చుంటాం మేము కేసీఆర్ కాల్చిన ఎందుకు కాల్చిన జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తావు కేసీఆర్ ఫస్ట్ డిమాండ్ మాది 2 సార్లు పాదయాత్ర కాకతీయ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీకి అని కానీ వాళ్ళు చెల్లించేది కాదు స్పందించేది కాదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ వేసింది కదా ఆ జాబ్ క్యాలెండర్ తొలి నోటిఫికేషన్ వచ్చింది స్టాఫ్ నర్సులు దాదాపు 2000 నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు వచ్చింది అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగం భర్తీ చేయాలని లోపు మళ్ళీ వర్గీకరణ సమస్య వచ్చింది మళ్ళీ వాళ్ళ ఆందోళన వచ్చింది కాబట్టి మళ్ళీ వన్ మ్యాన్ కమిషన్ వేసి ఆ వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ 60 రోజుల్లో తీసుకొచ్చి సత్వరం మళ్ళీ గ్రూప్ 1 డిఎస్సి అన్ని ఉద్యోగాలు కూడా క్యాలెండర్ ప్రకారం భర్తీ చేసుకుంటూ ముందుకు